విడదల వర్సెస్ మర్రి, రోడ్డున పడిన రచ్చ. 4 మాసాల క్రితం గెలిచిన దగ్గర నుండి పార్టీలో ఈ ఎమ్మెల్యేల గోళ ఎక్కువైపోతోంది. తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ తనకు వెన్నుపోటు పొడవాలని చూసిన వారి అంతు చూసేంతవరకు వదిలిపెట్టేది లేదంటూ గట్టి వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ ఎమ్మెల్యే విడదల రజనీ ఇచ్చిన వార్నింగ్ ఎవరికయ్యా అంటే సొంత పార్టీ నేతలకే అని అర్థమైపోవడంతో కలకలం మొదలైంది. ప్రత్యర్థి పార్టీల నేతలను ఎదుర్కోవడం తనకు చాలా తేలికే అంటున్న రజనీ సమస్యంతా సొంత పార్టీ నేతల నుండి ఎదురవుతున్నట్లు మండిపోయారు. తనతోనే ఉంటూ తన పక్కనే ఉంటూ తనకు వెన్నుపోటు పొడవాలని కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎవరి పేర్లు బయట పెట్టకుండానే తీవ్రంగా హెచ్చరించారు. నిజానికి ఎన్నికలు ఏడాది ఉందనగానే రజనీ పార్టీలో చేరారు. అప్పటి వరకు అమెరికాలో ఉన్న రజనీ ప్రత్యక్ష ఎన్నికల్లో టీడీపీ ద్వారా నియోజకవర్గానికి పరిచయం అయ్యారు. అప్పట్లో మంత్రిగా ఉన్న ప్రతిపాటి పుల్లారావు ఉండగా చిలకలూరిపేటలో తనకు టికెట్ సాధ్యం కాదని అర్థం చేసుకున్నారు. వెంటనే ప్లేట్ ప్రయాణించేసి వైసీపీలో చేరిపోయారు. పాదయాత్రలో వైజాగ్ జిల్లాలో ఉన్న జగన్ను రజనీ పెద్ద పటాలంతో వెళ్లి కలిశారు. అప్పటికే నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న మర్రి రాజశేఖర్ అనారోగ్యంతో ఉండడం రజనీకి కలిసి వచ్చింది. డబ్బు, సామాజిక వర్గం మద్దతు తోడవడంతో పార్టీ కార్యక్రమాల్లో చొచ్చుకుపోయి చివరకు ఎన్నికల్లో టికెట్ తెచ్చుకున్నారు. వైసీపీ ప్రభంజనంలో మొదటిసారే గెలిచారు. ఎప్పుడైతే మంచి మెజారిటీతో గెలిచారో అప్పటి నుండి మర్రితో గొడవలు మొదలయ్యాయి. ఒకవైపు సీనియర్ నేత హోదాలో మర్రి, ఎమ్మెల్యే హోదాలో రజనీ మధ్య ఆధిపత్య వివాదాలు పెరిగిపోతున్నాయి. దాంతో ఇద్దరి వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఇప్పటికే జగన్ దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. మొత్తం మీద రజనీ బాగా స్పీడ్గా ఉండడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరి జగన్ ఏం చేస్తారో చూడాల్సిందే.